సో ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు అమర్ గారి నానమ్మ గారు గుడివాడ రామరత్నం గారు ఆమెతో మాట్లాడదాం. నేను చూసే ఇందాక నుంచి టీవీ దగ్గర ప్రతి ఒక్కరూ ఉత్కంఠగా చూస్తే ఆమె కళ్ళల్లో మాత్రం కన్నీళ్లు కనిపిస్తున్నాయి. ఆ మనవడు ఇంత ఎత్తుకి ఎదిగిపోయారా అనిపించి మా ఎలా అనిపించింది? చాలా సంతోషం అనిపించింది అమ్మ, చాలా ఇంక మరి ఇంక చెప్పలేనంత సంతోషం, చాలా సంతోషం. మా మామయ్య గారు వాళ్ళ తాతగారు మేనమామ ఆయన అలా 11 ఏళ్ళు ఎమ్మెల్యేగా చేసి చనిపోయారు. వాళ్ళ నాన్నగారు ఇలా ఎమ్మెల్యే మినిస్టర్ ఎంపీ అన్ని పదవులు చేసి ఆయన ఇలా కాలం చేశారు. అప్పటి నుంచి ఇప్పుడు ఒక 20 సంవత్సరాల వరకు ఇలా కష్టాల్లోనే చాలా దీనిగా కుటుంబం అంతా చాలా దీనిగా అయిపోయాం. ఇప్పుడు ప్రస్తుతానికి ఎమ్మెల్యే అయినప్పుడు మేము చాలా సంతోషించాం. 20 ఏళ్ళ తర్వాత కదా ఏమైనా చెప్పాలంటే నాకు బాగా కన్నీళ్ళు వచ్చేస్తాయి. అలాగే ఇప్పుడు ఆనందంగా ఉంది, చాలా ఆనందంగా ఉంది. ఇందా ఉదయం మాత్రం చాలా టెన్షన్ పడ్డాం, ఏం వస్తుందని తెలుసు ఆయన ఏమో అన్నది, ఏం జరుగుతుందో, ఏ ఉంటారు కదా ప్రతిదానికి ఒకరు ఉంటారు కదా, ఎవరో ఒకరు పోటీ అలా ఉంటుందేమో అని చాలా ఇదిగా టెన్షన్లో పడ్డాం. టెన్షన్ చాలా ఉంది. 12-10 నిమిషాలకి ఎందుకో TV9లో పెడితే అది అబద్ధమేమో అనుకున్నాం మేము, అది అబద్ధమేమో అనుకున్నాం. తర్వాత అలా 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 తెలిసిపోయింది కదా, ఇంక నేను చెప్పలేను, ఇంక చాలా సంతోషంగా ఉంది. ఒక్కసారిగా అమర్ గారి రియాక్షన్ ఎలా అనిపిస్తుంది? రియాక్షన్ అంటే మరి ఇంక మాకున్నట్టే తనకి ఇంకా ఎక్కువ ఉంటుంది కదమ్మా, టెన్షన్ అయినామని సంతోషం అని. తను బయటకి ఏం చెప్పలేరు, ఏదీ చెప్పరు, మంచి చెప్పరు, చెడు చెప్పరు, సంతోషాన్ని వ్యక్తపరచలేరు, దుఃఖాన్ని కూడా అస్సలు బయటకు రానివ్వరు, చాలా దేనిగా ఉంటారు. చిన్నప్పటి నుంచి వాళ్ళ నాన్నగారితో తిరుగుతూ ఇక అంటుంటాడు, ఒక 5-6 ఏళ్ళు బాబు కాడి నుంచి ఎప్పుడూ వాళ్ళ నాన్న దగ్గరే రాజకీయం కదా, వాళ్ళ నాన్న దగ్గరే కూర్చోవడం. నేను ఎప్పుడైనా సరే నేను పెద్ద మినిస్టర్ అవుతాను, ఎమ్మెల్యేని అవుతాను, చిన్నప్పుడే ఒక 5-6 ఏళ్ళు బాబు నుంచే నేను ముఖ్యమంత్రిని అవుతాను నాన్నగారు, మీరైతే ఎమ్మెల్యే అయ్యేవరకే అలా అంటుండేవారు అనమాట. చాలా చిన్నప్పటి నుంచి సంతోషంగా ఎప్పుడు వాళ్ళ నాన్నగారితో అలా తిరుగుతూనే ఏ పార్టీకి వెళ్ళినా ఏ మీటింగ్కి వెళ్ళినా నేను వస్తానని అనబడేవారు. చాలా ఇష్టం పదవి అంటే, రాజకీయం అంటే చాలా ఇష్టం. అందుకే వాయిస్ పవర్ కూడా అలా వచ్చింది. చాలా బాగా మాట్లాడతారు కదా. అల్లరి చదువు చిన్నప్పటి నుంచి అల్లరి అంటే అల్లరి పెద్దగా ఉండేది కాదు, కానీ మరి ఏదో అల్లరి చేస్తారు కదా పిల్లలు చిన్నప్పుడు అల్లరే. మరి నా దగ్గర ఎక్కువ అంటే నేను చెప్తున్నానని కాదు, నా దగ్గర ఎక్కువ ఉండేవారు నాన్న, నన్ను ఆంటీ అంటారు, ఆంటీ దగ్గరే ఉంటాను, ఆంటీ దగ్గరే ఉంటాను, నా దగ్గరే పడుకోడు, నేనే స్నానం చేయడు, నేనే అన్నీ. ఇంకా ఇంకా వాళ్ళ అమ్మ నేను బాగా కోళ్ళే కానీ బాగా ఫ్రెండ్స్ ఇద్దరమైనా అది, అందుకు బాబు నా దగ్గర ఎక్కువ ఉంటాడు. మా అక్క మా తోటకోళ్ళు ఉంది కదా, ఆవిడ దగ్గర నా దగ్గర ఎక్కువ ఉండడం, అల్లరి చేయడం, ఏదైనా ఏది కావాలంటే అది వండి పెట్టడే మేము, అంత దీనిగా ఉండేవారు. ఏదంటే అది అయిపోవాలి, అంటే అయిపోవాలని కాదు అడిగేవాడు, మాకు ఇష్టం, ఇంక అడిగి అడగడం తోటి మేము ఇచ్చేవాళ్ళు. చిన్నప్పుడు అప్పుడు ఎప్పుడో నేను ముఖ్యమంత్రి అవుతా మంత్రి అవుతా అయిపోయారు మరి అయిపోయి చాలా ఇష్టం మరి రాజకీయం అండి అబ్బాయికి చిన్నప్పటి నుంచి. ఇంకా వాళ్ళ పాప ఉందా, ఆ పాప ఇప్పుడు ఏమంటుంది, నాన్న మీరు ఎమ్మెల్యే అది సేమ్ ఆ నాన్నగారు అన్నట్టు నాకు అనిపిస్తుంది. జారా అని పాప 4 ఏళ్ళు ఎంత పాప, ఆ పాప అంటుంది నేను సీఎంని అవుతాను, నేను జగనన్న లాగా అవుతాను అంటుంది మాట్లాడుతుంది. ఇప్పటికి ఒకే పార్టీలో ఆయన అంచెలంచెలుగా ఎదుగుతూ ఎది బాగానే, మరి మీకు అందరికీ తెలిసే ఉంటుంది, జనాలకి అందరూ తెలుస్తుంది కదా తన పరిపాలన బాగానే ఉంది అంటున్నారు అందరూ, అదే మాకు సంతోషం. ప్రజలే కదమ్మా మనకి కావాల్సింది, ప్రజలే కావాలి. అంటే రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరూ ఒక స్థాయికి వెళ్ళాలి అని లేదు, అందరికీ తండ్రికి తగ్గ తన్యుడు అనిపించుకునే పరిస్థితి లేవు, కొంతమంది రేర్గా. సో ఆ క్వాలిటీస్లో ఇక్కడ గుడివాడ గురునాథరావు గారి నుంచి కానీ అమర్ గారి నుంచి కానీ ఎలా, వాళ్ళ తాతగారి నుంచి గురునాథరావు గారి నుంచి ఈ అబ్బాయికి అలా మరి అలాగే వచ్చింది తనకి. ఏ విమర్శలైనా ఒకవేళ ఎవరు స్టాక్ కౌంటర్ ఇచ్చినా తను తిరిగి కౌంటర్ ఇస్తారు, బాగానే మాట్లాడతారు, తిరిగి ఎలాగా కొట్టాలి అలా కొడతారు మాటలతోటి. రాజకీయాలంటేనే అన్నీ తట్టుకోవాలి, బాధ ఉంటుంది, సంతోషం ఉంటుంది, అప్పటికే పదవులు ఉంటాయి, అప్పటికే పదవులు పోతూ ఉంటాయి. ఇంట్లో కూడా ఆ ఇంప్రెషన్ అనేది అలాగ వస్తుందా, లేకపోతే ఇంట్లోకి రాగానే నార్మల్ అయిపోతారా? నార్మల్ అయిపోతారమ్మా, లోపలికి తయారు ఏమీ తయారు,
సంతోషం అంటే ఎలా ఉంటుంది, ఏమైనా బయట ఏమైనా మాట పడినా ఏం చేసినా ఎవరేదన్నా లోపలికి మాత్రం తయారు, ఇంకా మామూలుగా ఉంటారు, కూల్గానే ఉంటారు, చక్కగా భార్యను చూసుకుంటారు, తల్లిని బాగా చూసుకుంటారు. తల్లిని ఇంకా చెప్పలేను, ఏ కొడుకైనా చూస్తాడో చూడో నాకు తెలియదు, కానీ నాకు ఇద్దరు కొడుకులు ఉన్నారు, తన కొడుకు మాత్రం చాలా బాగా చూసుకుంటాడు అమ్మని. ప్రతి విషయంలోనే అమ్మకు చెప్పకుండా బయటికి వెళ్ళరు, అమ్మ తర్వాత ఏదైనా అన్నట్టు మాట్లాడతారు, తల్లిని బాగా చూసుకుంటారు. ఆ తల్లి అలాగే పిల్లలిద్దరిని చిన్నప్పటి నుంచి, మరి తండ్రి చనిపోయినప్పుడు టెన్త్ ఒకరు, ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఒకరు, టెన్త్ ఇలా చదివించి వాళ్ళిద్దరినే బుద్ధిగా చదివించి పెద్ద చేసి ఇలా రాజకీయంలో తీసుకొచ్చంటే తల్లి గొప్పతనే కదమ్మా, తల్లి గొప్పతనే కదా. ఆ తల్లి అలాగే, ఆ తల్లి కూడా పెద్దగా డిగ్రీ వరకే చదివారు, కానీ ఆవిడ అన్ని కష్టాలు పడి ఆవిడకి బాగాలేకపోయినా బాగున్నా పిల్లలతోటే చక్కగా వాళ్ళు పెంచి ఇంతోళ్ళు చేసిందంటే గ్రేటే కదా ఆ తల్లి. రూలింగ్ పరంగా అంటే ఇప్పటి వరకు ఎమ్మెల్యేగా ఒకవేళ ఏదైనా ఆయన కాన్స్టిట్యున్సీలో ఏమైనా డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేయాలన్నా వాళ్ళ అమ్మగారి సలహాలు అవి తీసుకుంటారా, అమ్మ ఇలా చేయాలనుకుంటున్నాను అని చెప్పి? మరి అంతే కదా, ఏదైనా మంచిగా చేయమ్మా తల్లి చెప్తే అబ్బాయి కూడా అలాగే వ్యతిరేకంగా ఏం చేయడం, ఏదైనా ఇలాగా ఆక్రమించు అలాంటివి ఏమి లేవమ్మ. వాళ్ళ నాన్నగారి దగ్గర నుంచి, వాళ్ళ తాతగారి దగ్గర నుంచి అదే నా బాటలో వచ్చారు ఇతను. మంచిగానే ఇప్పుడు వరకు మంచిగానే ఉన్నారు, ఇకపై మంచిగానే ఉంటారని ఆశిస్తున్నాను నేను, అదే నాకు కావాలి. ఇంకా మీరు నానమ్మగా మీ మనవడికి ఏం చెప్పాలనుకున్నారు? చాలా హ్యాపీగా ఉన్నారు అలా అంటే నాకు బాగా కావాలి. ఏం చెప్పాలనుకున్నావు? ప్రజలందరినీ బాగా చూసుకోమ్మా, అందరినీ బిడ్డల్లా చూసుకోవాలనుకుంటాం కదా, అదే నేను కోరుకుంటున్నాను. 12 నుంచి టెన్షన్గా, 12 వరకు, 12 అయిన తర్వాత టెన్షన్ ఎక్కువైపోయింది నాకైతే మాత్రం. అంతవరకు ఇంటి దగ్గర ఉండిపోయాను మా ఇంటి దగ్గర. ఇంకా 12-10 నిమిషాలు ఎంత అయింది, ఇంక పరిగెట్టుకు ఇక్కడికి వచ్చేసాను. ఇంకా అక్కడ తట్టుకోలేకపోతున్నాను, ఇక్కడికి వచ్చి ఇదే మా ఇల్లు పక్కనే ఉంది, ఇంకొచ్చి ఇంకా వచ్చిన 5 నిమిషాలకి తెలిసిపోయింది. అందరూ ప్రమాణ స్వీకారానికి వెళ్ళారు, నేనేం పెళ్ళింది, రేపేమో అన్ని వాటికి వెళ్ళాలి, కొంచెం పెద్ద రకంగా నన్ను పట్టుకున్నారు వెళ్ళడానికి. సరే నా టికెట్ కూడా తీసారు అని నేనే అన్నాను, మరి పెళ్ళికి అన్నీ కొనాలి కదా, నేను ఈసారి కొంటాను, మీరు అందరూ వెళ్ళండి, మా కోడలు నాన్నలు పంపించాను. కాదు, ఇప్పుడు కార్పొరేటర్ లెవెల్ పక్కన పెట్టండి, ఎమ్మెల్యేగా అయిన తర్వాత ఈ ప్రతిపక్షాలకు కానీ లేకపోతే ప్రభుత్వ పథకాలకు సంబంధించి మాట్లాడినప్పుడు టీవీలో మీ మనవడిని చూసి ఏమనిపిస్తుంది? చాలా ఇంక మరి చెప్పలేను, ఇంకా అంత తబ్బిబ్బు అయిపోతాడు, అంతే కదమ్మా తబ్బిబ్బు అయిపోతాను. ఇంకా ఏదైనా ఆకాశంలో చంద్రబాబు ఉంటే పట్టించుకోవాలని అంత అనిపిస్తుంది మనవడిని చూస్తే, అంత ఇదిగా ఉంటుంది. ఇప్పుడు ఇంకా పాలిటిక్స్ అంటేనే బిజీగా ఉంటారు, పర్సనల్ లైఫ్ని కొంచెం పక్కన పెట్టాల్సి వస్తుంది, కానీ అలా కాకుండా ఫంక్షన్స్ ఏవైనా చాలా హ్యాపీగా డాన్స్లు అన్నీ అన్నట్లో ఉన్నారు. ఇప్పుడు రేపు వాళ్ళ పిన్నిగారు అమ్మాయి పెళ్ళి, ఇంకా అక్కడ కూడా డాన్సులు ఉన్నాయి. ప్రతిదానికి న్యాయం చేస్తారు, ప్రతి విషయంలో న్యాయమే ఉంటుంది, అందులో అన్యాయం మాత్రం కొసాని కనబడదు. అది నా అంటే నేను గొప్ప చెప్తున్నానని కాదు, మీ అందరికీ తెలిసే ఉండొచ్చు. ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నారు అయితే? చాలా అని చెప్పాను, నోటుకు వెయ్యని. ఎమ్మెల్యే అమర్ గారికి మంత్రి పదవి ప్రకటించడంతో ఇంటి దగ్గర అయితే సందడి వాతావరణం కనిపిస్తోంది, ప్రతి ఒక్కరూ కూడా కార్యకర్త నుంచి నాయకుల వరకు సంబరాలు జరుపుకుంటున్నారు. ప్రస్తుతం మంత్రి అమర్ గారి సతీమణి హిమగౌరీ గారు మనతో పాటు ఉన్నారు. ఎలా అనిపిస్తుందండి టీవీ దగ్గర ఉత్కంఠగా చూసారు ఒక్కసారి? చాలా హ్యాపీగా ఫీల్ అయ్యామండి. అంటే సార్ అసలు మా కష్టాన్ని గుర్తించి ఈరోజు ఈ పదవి మాకు ఇచ్చినందుకు మేము ఆయనకి సర్వదా రుణపడి ఉంటాము. ఈ స్టేజ్లో ఉండడానికి ఆయన ఆశీస్సులు, తర్వాత అనకాపల్లి ప్రజలు మమ్మల్ని గెలిపించారు, తర్వాత సాయిరెడ్డి గారు సపోర్ట్ కూడా మాకు చాలా ఉన్నది. సో మేము కష్టాన్ని, మా కష్టాన్ని చూసి గుర్తించారు. జగనన్న మళ్ళీ నిరూపించుకున్నారు ఆయన నమ్ముకున్న వాళ్ళకి ఎవరికి అన్యాయం జరగదని. సో మేము చాలా హ్యాపీగా ఉన్నాము. ఒక్కసారిగా అమర్ గారు భావోద్వేగానికి గురై కన్నీళ్లు పెట్టుకున్నారు. అవునండి, అంటే ఆల్మోస్ట్ అంకుల్ చనిపోయిన తర్వాత ఆల్మోస్ట్ 30 ఇయర్స్ అయింది. సో మళ్ళీ మనకి అదే మళ్ళీ ఈరోజు వచ్చింది, 30 ఇయర్స్ మళ్ళీ రిపీట్ అయింది ఇప్పుడు. సో అందుకు చాలా కష్టాలు పడిన తర్వాత ఇంత స్టేజ్కి వచ్చారు కాబట్టి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఫ్యామిలీ నుంచి కార్యకర్త నుంచి ఈరోజు మంత్రి పదవి వరకు ఎంత చిన్న వయసులోనే మంత్రి పదవిని అధిరోహించారు అంటే ఆయన కష్టం ఇంట్లో ఎలా అనిపిస్తారు? కష్టం మేము కూడా చూసాము, చాలా దగ్గర నుంచే చూసాము, నిద్రలేని రాత్రులు అవన్నీ చాలా చూసాము. సో మాకు చాలా హ్యాపీగానే ఉంది, ఇప్పుడు పడిన కష్టం అంతా మర్చిపోయాము. థ్యాంక్ యూ.